దేవీ శ్రీ చక్రస్థిత వత్సలా మాతరం సుషమా విజయలక్ష్మీ చెల్లెల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? కానిస్టేబుల్ గారితో లేచిపోతుంటే నీకు అప్పచెప్పడానికి తీసుకొస్తున్నాను. రాఖీ చెప్పింది నిజమేనా? రాఖీ, ఇన్నాళ్ళు మనిద్దరం ఒకరినొకరం దోచుకున్నాం, పొడుచుకున్నాం. మొదటిసారిగా మేలు చేసి నా పరువు కాపాడావు. పగకి పగే కాదు, మేలుకు మేలు చేయడం కూడా నాకు తెలుసు. నా చెల్లెల్ని నీకు బహుమతిగా ఇస్తాను, పెళ్లి చేసుకుంటావా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణ నమః. రాఖీ చూస్తావేంటి? తీసుకో తాళి. ఇన్స్పెక్టర్, తెలవని పేరంటానికి వచ్చావు, అది నువ్వు చేసిన మొదటి తప్పు. జరుగుతున్న పెళ్లిని ఆపు చేస్తున్నావు, అది నువ్వు చేసిన మొదటి ఒప్పు. మర్యాదగా అందరూ ఇక్కడి నుంచి డిస్పర్స్ అవ్వండి. ఈ పెళ్లి జరగదు. జరుగుతుంది, ఎలా ఆపుతావో చూస్తాను. ప్రకాశ్ అనే కానిస్టేబుల్ నీ చెల్లెలు ఆశ ప్రేమించుకున్నారు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోబోతుండగా రాఖీ అనే రౌడీ ఆశాని ఎత్తుకుపోయాడని ప్రకాశ్ కంప్లైంట్ ఇచ్చాడు. అసలు ఆ కానిస్టేబుల్ ఎవడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి? నేను ప్రేమించిన వాడు ఇన్స్పెక్టర్ గారు. నాకే పెళ్లి ఇష్టం లేదు. ప్రకాశ్ నా పెళ్లి జరిపించండి. ఇన్స్పెక్టర్, మర్యాదగా చెబుతున్నాను, నా చెల్లెల్ని తీసుకెళ్లొద్దు. ఇంకొక అడుగు వేస్తే నీ కాకి బట్టల్ని నీనత్తూరులోనే ముంచి రంగు మారుస్తా. కత్తులతో కసరత్తు చేసిన కాకి బాడీరా ఇది. రౌడీలను మసి చేయడానికి అగ్గిలాగా గుప్పమ్మనే పోలీసు బాడీరా ఇది. తలుపులు మీయండ్రా, అది బాడీయో ఆవకాయ దాడియో తేల్చేద్దాం. తొందరపడకురా చింపిరి వేధవ.
రౌడీల బాడీలతో కబాడీ ఆడుకోవడం నాకు చాలా ఇష్టం. తలుపు నేనే మూస్తాను. కానివ్వండి, ఇదే ముహూర్తం. అరే కొట్టం, అర లీటర్ కొట్టరా. అర లీటర్ కొట్టం. అర లీటర్ కొట్టకపోతే లీటర్ కొట్టి అర లీటర్ పిలుచుకోవా. రే ఈ లీలాకృష్ణ బాలతో పెట్టుకోకరా, టైం బాగలేదు కానీ లేకపోతే పెట్రోల్ బంక్ కొనేసామని. కాదు కొట్టవా, నువ్వు వెనకాల అయిపోవా. మిస్టర్ గొట్టం ఇక్కడ కొట్టి ట్యాంక్ ఫుల్. ఎక్ మినిట్. ఆగరా, ఆడాటో రాగానే పరిగెత్తుకుంటే వెళ్ళి పైపేసేస్తా. పెట్టిన గొట్టం మళ్ళీ తీసామంటే నీ పీక దొరుకుతా. పోయి పోయిరా. అసలు ఈ ఆడాటోలు వచ్చిన తర్వాత మగ ఆటోలు బేరే లేకుండా పోయినండి. పెట్రోల్ కొట్టించుకోవడం, ప్యాసింజర్ లెక్కించుకోవడం. ఎందుకయ్యా మా మీద పడి ఏడుస్తావు? మీ మీద పడి ఆడటం లేదమ్మా, బేరే లేక మీ కింద పడి గిలగిల గిలగిల కొట్టుకుంటున్నావు. పొద్దున గొప్ప బేరం దొరికింది. బంతి బంతి కావాలా? పూ బంతి దా దా తీసుకో. బంతి కావాలా? ఏయ్ పాప భయపడుతుందిరా, మీరెళ్ళి తీసుకురండి. ఆ పాపకి ఏజు కరేజు రెండూ లేవురా. నీకున్నాయా ఆటో రాణి? నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. Thank you.
ఓ పెద్ద మనిషి, నీ డ్యూటీ నేను చేశాను, ఫీజు ఇచ్చుకో, పట్టుకుపోతాను. గాంధీ పార్క్ దగ్గర గాడిదలో ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే ఒక చిన్న చూపు చూసి సెల్లతో ఇద్దామని తీసుకొచ్చాను. కనుక గాంధీ గారి పట్ట అనుకున్న కద్దరు తండందుకు నా మెడ వేస్తావు గురు. తన కర్తవ్యాన్ని నిర్వహించిన ఆమె మెడలో ఈ దండ వేసి పోలీస్ కర్తవ్యాన్ని ఫినిష్ చేయి. ఆడపిల్లకి ఆడపిల్ల వేస్తే ఏం బాగుంటుంది గురు? దండ నువ్వే మగాడివి. ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని గురువు గురువు అంటావేమిటి? గురువు అని పిలిస్తే ఆయన చెవి పారేసి ఊరుకున్నాడు, నువ్వెందుకు నోరు పారేసుకుంటావు? గురు దాదా క్యాష్ మరి ఫ్రీ సర్వీస్ అనుకున్నావా? గాంధీ పార్క్ నుంచి బడదల్ని ఇక్కడ తీసుకురావడానికి 10 రూపాయలు 50 పైసలు అయింది మీటర్ ఛార్జ్. ఎవరిస్తారు గురు? గవర్నమెంట్ సమ్మిద్దామంటే దేశమే 50 టన్నుల బంగారం తాకట్టు పెట్టేసింది. సో రౌడీలో సమ్మె ఇస్తాలే. గురు ఇది కూడా ఆ పిల్ల ఇవ్వాలా? నీ చేతిలో నా చేతిలో పెట్టచ్చుగా. ఎక్కువ ఆగితే ఈ పిల్లని బయటికి నెట్టచ్చుగా అంటారు ఇన్స్పెక్టర్ గారు. పట్టు ఇంకా వెళ్ళలేదే. ఓ పెద్ద మనిషి, నీ బండి నా బండి పక్క పక్కన ఉంటే ఎంత బాగుందో. ఈ బాడీ రౌడీల బాడీలతో కబడ్డీ ఆడుతుంది, జాగ్రత్తగా ఉండు. రౌడీ బాడీలు ఎందుకు గురు? నాతో ఆడరాదు కబడ్డీ 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 ఎందుకు గురు కొడుతున్నా? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను అన్న దాంట్లో తప్పే ఉంది గురు. నీ ఒంటి మీద కాకి, నా ఒంటి మీద కాకి, నీ గుండె మీద పోలీస్ బిళ్ళ, నా గుండె మీద లైసెన్స్ బిళ్ళ, నీ చేతిలో లాటి, నా చేతిలో హారన్. నువ్వు రౌడీలు కొడతావు, నేను హారన్ కొడతాను. పోయి పోయి నిన్న ఎవడు కట్టుకుంటాడు కానీ ఏడా దాకా స్పృహరాదురా బాబు. నీ పనేనా? నాకే పని గురు. వెళ్ళి తీస్తా. ఇక్కడ బాగదు గురు, నేనుండేది నీ ఆటోస్ లోనే కదా, అక్కడ చూసుకుందా. ఎందుకలా ఊగుతూ మాట్లాడతావు? నిలబడి మాట్లాడు. ఆటో తోలి తోలి ఊపుడు ఊపుడు అలవాటైంది. ఊపుడు ఎక్కువ అయితే నడు విరుగుద్ది, జాగ్రత్త. సరే గను గురు, ఎలాగో నీ బండిలో గాలి లేదు. నా బండే గురు, నిన్ను ఎక్కించుకుని జామ్మని సెంటర్ లోంచి తీసుకెళ్తుంటే బీట్ కానిస్టేబుల్స్ రూట్ లోనే మూర్చిపోతుంటే అలా తీసుకెళ్లి సముద్రం నాపి నా స్వామి రంగ. Thank you.
చేస్తా కబడ్డీ. దాని ఓణి తీసి నీ చేతిలో పెడతా. నీ వల్ల కాదు. పందెం కాసుకో, తీసి చూపి. 1000 రూపాయలు. ఇయ్యరా 1000. మర్యాదగా బయట జ్యోతికిచ్చి క్షమపడి చెప్పావు. ఈ నరసింహంతో పెట్టుకున్న వాడెవడు బ్రతికి బట్ట కట్టలేదు. ఏం చేయాలో తోచక గబ్బుకర పట్టణ జ్యోతి పేట తీసి కట్టుకోటాను. నిజమే చెప్తున్నాను.
చూడండి సార్, వీడు జ్యోతి బయట లాగడం కోసం కావాలి సతీష్ గారు చేకి వచ్చి డ్రామాలు ఆడుతున్నాడు. నరసింహం, జ్యోతికి సారీ చెప్పు. నేను చెప్పను, చెప్పకపోతే సస్పెండ్ చేయిస్తాను. మా అన్నయ్య బొబ్బర్ లంక రామబ్రహ్మం ఈ కాలేజ్ కమిటీ ప్రెసిడెంట్. మే విధిలించే ఎంగిలి మెతుకును తినే కుక్కవి నువ్వు. నా చెంపు మీద పడ్డ ఈ దెబ్బ నీ ఉద్యోగం మీద పడుతుంది. డిస్మిస్ ఆర్డర్ అందుకోవటానికి రెడీగా ఉండు. ఫాస్ట్ లెక్చర్ నరసింహంపై చేజ్ చేసుకున్నందుకు కమిటీ ఆయన సస్పెండ్ చేసింది. తిరిగి ఉద్యోగం ఇచ్చేంత వరకు అక్కడి నుంచి లేవనని మీ తమ్ముడు. సారీ, ఒంటి మీద కాకి పట్టలు ఉన్నంత వరకు రక్త సంబంధాలు గుర్తుకు రావు నాకు. హీఈస్ ఓన్లీ ఏ స్టూడెంట్ హియర్. ఓకే, అతను అక్కడి నుంచి లేవండి. కేసు మీరు పెట్టారు, విచారణ నేను చేయాలి కదా. మాస్టర్, మీరు అతన్ని కొట్టిన మాట నిజం, కానీ ఒళ్ళు పొగరెక్కి కాదు. డబ్బు మదంతో కండకావరంతో బిహేవ్ చేస్తున్న ఆ నరసింహం కాలేజీలో జ్యోతి అనే స్టూడెంట్ బయట లాగాడు. అబద్ధం. Shut up! Hearing is going on here. No roaring in between. Emma, what are you fighting like that? Please, Andy. జ్యోతి క్లాస్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళు కూడా అడగండి. నేను లేవను. మరి అదగాలే లేవను. నాకు గాంధీ అని నువ్వే పేరు పెట్టావు. సత్యం కోసం ఆయన లాఠీ దెబ్బలు తిన్నాడు. మా మాస్టర్కి న్యాయం జరగడం కోసం నేను బెల్ట్ దెబ్బలు తినడానికి రెడీ. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, హియరింగ్ అయిపోయిందిగా, ఇక ఛార్జింగ్ మొదలు పెట్టండి. మీకు చేత కాకపోతే చెప్పండి, డిఎస్పీ గారిని పిలిపించుకుంటాం. ప్లీజ్ అన్యాయంగా ఆయన్ని కొట్టకండి. నరసింహం నా బయట లాగిన మాట నిజం. నరసింహానికి భయపడి అబద్ధం చెప్పాను సార్. తమ్ముడు తనవాడైనా ధర్మం కోసం చూసే మనిషిని నేను. ఇదే బెల్ట్తో అదే కోట నీకు ఇవ్వమంటావా? నిజం ఒప్పుకుంటావా? నేనే జ్యోతి బయట లాగాను. మిస్టర్ ప్రిన్సిపల్, రిటైర్ అయ్యే ముందైనా ఇన్ని ధైర్యం మాత్రంలో మింగండి. ఆ పిల్ల వాడి రక్తంతో తడిసింది. నిజం తెలిసి నా తమ్ముడిని ఎందుకు కొట్టారో తెలుసా? వాడి ఆర్తనాదంలోంచి నిజం బయటికి రావాలని. మర్యాదగా నరసింహాన్ని సస్పెండ్ చేసి మాస్టర్ని ఉద్యోగంలోకి తీసుకుంటారా, లేక ఐపీసీ 420 ప్రకారం వీడిని సెల్లోకి తయ్యమంటారా? మాస్టర్ని ఉద్యోగంలో తీసుకుంటాం, నరసింహాన్ని సస్పెండ్ చేస్తాను. ఇక కొట్టుకోండి మీ కాలేజీ గంట. ఇక్కడ అమ్మా నరిసే బదులు అక్కడ అన్నా నరిచుంటే ఇన్ని దెబ్బలు తప్పిండయిగా. పోసే ముసలిదానా, మాని నేను అన్నట్టు గుర్తు పిసుకుతా. పిసుకుతావు పిసుకుతావు, కొట్టినా కోసినా నీకు అన్నిటికీ అన్నే కావాలి. నేనెందుకు పనికొస్తాను? ఇక కాపడం చాలు గాని నన్న పుసిరావే. అన్నయ్య వచ్చి బాధలు చూస్తే కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఏంటే ముసల్దానా, నీ చెయ్యి అమృతలా మారి చల్లగా ఉంది. సారీరా. భలేవాడి అన్నయ్య, నాకు నాలుగు దెబ్బలు తగిలితేనే మాస్టర్ గారికి ఉద్యోగం వచ్చింది. లేకపోతే వాళ్ళ అమ్మ చిన్న ఆత్మహత్య చేసుకునే. తమ్ముడు, నీకు గాంధీ అని పేరు పెట్టినందుకు ఆనందంగా ఉందిరా. అలా హాన్ మసుకుంటూ కొట్టుకులైపోతే
ఎప్పుడో రుచి చూడరాదు. ఇవ్వు చూస్తా. హాట్నే పైసా చేతనే అప్పడం. ఏంటి పొద్దున్న బేరా లేక మేం చేస్తంటే ఈ చేతిలో పైసా పెడితే మా చేతిలో అప్పడం పెట్టుందంట. ఏంటో నీకు ఇచ్చేది నా గొట్టం. ఏది శాంపుల్ గా ఒక అప్పడం తీసి చూపించు. ఏంటిది ఇది అప్పడం మడియవా ఇంత చిన్నదిగా ఉందండి. సెగ తగిలిస్తే చాలు పొంగిపోద్ది. చాలే ఊరుకోవా అసలే ఆయిల్ ధరలు ఇవ్వని ఆకాశాన్ని అంటుకునే ఈ రోజుల్లో ఎక్కడ కొనబడ్డా నా గొట్టం. ఈ అప్పడానికి ఆయిల్ అక్కర్లేదు గ్యాస్ అక్కర్లేదు. మరి ఏం కావాలి? చాలు అంత స్పెషల్. మరి ఏంటనుకున్నావు అగ్గిపెట్టుందా? ఉంది అగ్గిపెట్టలేకపోవడం ఏంటి? అయ్య బాబాయ్ ఒక పుల్ల ఉందండి. అది చాలు గీసి అప్పడం కింద పెట్టు. ఈ బుట్ట మీద ఒట్టు అదిరిపోతావు. ఏంటో ఇంత విచిత్రంగా ఇది. చెయ్యొద్దు చితికిపోద్ది. తీసిన వేసుకో కరిగిపోద్ది. ఓసని ఎమ్మ కడుపు మాడో. బుట్ట తీసి బండిలో పెడితే తడదలాడింది. అగ్గిపుల తీసి కింద పెడితే పుస్సు పడి పొంగింది. నోట్లో వేసుకుంటే ఇంకేమవుతానే. వద్దు నీ అప్పుడు ఆడుకోతాను నీకోతాను. ఎత్త ఎత్త ఎత్తని అమ్మ కడుపు మాడ ఎత్తనే ఎత్తు. ఆడపిల్లల విషయంలో నాకే విక్రేస్తా అనుకుంటే నీకు అన్ని బట్టలు సరిగా వేసావా? నీ ముఖం మొండ పెద్దాడు బట్టలు చాలదేవే. ఎప్పుడు ఇట్లాగే చేస్తాను అన్నిటికీ నేనే చావాలి. ఎలా రైతును ఖండించి అందరూ నా ప్రాణం తీసేవాళ్ళే. లెక్క చెప్పు. ఇదేదో పెద్దయ్య గారి జాబులో ఉందండి. ఓసి నీ అమ్మ కడుపు మాడా తేలో పాము ఉన్న టట్టరుస్తామే మేము ఒట్టి కాగిత ముక్కగా. కాదమ్మ గారు ఇదేదో ఉత్తరంలా ఉంది. ఉత్తరవా లవ్ లెటర్ తిరిగి చదివి పెడతా. నా కళ్ళు బాగానే కనపడుతున్నాయి నేను చదువుకోగలను కానీ ఈ పొద్దురాయమ్మ. ప్రియ బాలరాజ అబ్బో ఏంటిది రోజు నీ చూపులతో నన్ను చంపేస్తున్నావు. అబ్బో ఈ రోజు నన్ను పచ్చ చీర కట్టుకుని చికెన్ పులుసుతో భోజనం పెట్టమన్నావు. చీకట పడ్డాక 3 సార్లు పొయ్యి పొయ్యమని కొడతాను. వచ్చే హలో రామరాజు గారు, మీ ఆటోస్ లో ఉంటున్న ఆటో రాణి మాస్టర్ కిలాడి పోలీసులకి రౌడీలను పట్టించినట్టు నటించి మిమ్మల్ని బుట్టలో వేసింది. నిజానికి అదొక స్మగ్లర్. కావాలంటే ఈ రాత్రి సడన్ గా దాని ఇల్లు రేట్ చేయండి. బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ దొరుకుతాయి. ఆకాశ రామన్న లాగా ఆకాశ లక్ష్మణ్ణని. మూడోది కూడా నొక్కేసింది. ఇక్కడ చెక్కేస్తాడేమో. అబ్బాయి అన్నం పెట్టమంటావా? తర్వాత తింటానులే, నాకు అర్జెంట్ పనుంది. అంటే నా దగ్గర ఉంది రా. తల్లి కొట్టాను పాపం కొక్కు. ఇదంతా నీ పనేనా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే చప్పరించేస్తాను. ఆ పని తర్వాత చదువు గాని ముందు చిలకర కొడుకు. నువ్వు అసలు ఆడదాని వేనా? రౌడీలకి రౌడీని గూండాలకి గూండాని నీకు మాత్రం. నాన్నమ్మ అసలే గుండె చెప్పు మనిషి. ఈ సీన్ చూసిందంటే ఫినిష్. ఓ పెద్ద మనిషి ఇటు అమ్మాయి
ఏంటండి ఎత్తుతున్నారు? నా మనవడి గురించేనమ్మా నా బెంగంతా. ఆయనకేమండి, ఒంటి మీద కాకి బట్టలు, చేతిలో లాటి, నడుంకి రివాల్వర్, గుండికాయనమ్మా మీకు. ఏదైనా లైన్ వేస్తే పడిపోతాడేమో నా బెంగ అంతా. సరే నా మాటకేం గాని. ఏం కూరండా? కోడి కూర. నా తల్లి మసాలా బాగా వేసావా? మసాలానికి ఎక్కేలా వేశా. నా అమ్మే, నా మనవడికి ఆ కూర అంటే ఎంత ఇష్టం. ఆయన పేరు తలవుకు. అమ్మమ్మ అమ్మమ్మ వరుసదే కదా అమ్మమ్మ. నీ మనవడికి ఏం పెట్టావు గాని? ముక్కలు, యాపిల్ పళ్ళు, పెదాలు గులాబీ రేకులు. ఏంటి అప్పుడప్పుడు అలా సౌండ్ చేస్తుంటాను? అప్పుడప్పుడన్నా పెంచు వెంటనే సౌండ్ చేస్తున్నావేంటి? ఇంకో టైప్లు అరిస్తే ఎలా ఉంటుందని చూస్తా. అరుస్తూనే ఉండు. అదేమిటమ్మమ్మా? నే చెప్పాగా నా మనవడికి కోడి కూర అంటే ప్రాణం అని. నేనే తీసుకెళ్ళి స్వయంగా నా చేతులతోనే పెట్టుకుంటా. పెట్టుకో రాజు. ఓ పెద్ద మనిషి, నువ్వెక్కడికి? కోడి కూర తినడానికి. నాకంటే కోడి కూర ముఖ్యమా? దాని రుచి నాకు తెలుసు గాని నీ సంగతి నాకు తెలియదుగా. నేను చెప్పనా? సంక్రాంతి గారిలా కమ్మగా ఉంటా, ఉగాది పచ్చడిలా చేదుగా ఉంటా, దసరా కూరలో కారంగా ఉంటా, దీపావళి స్వీట్లో చియ్యగా ఉంటా.
చూసింది మిన్నాగు లేచింది మెత్తంగా రెంబల్ల తూరింది గదిలోకి రావే మెచ్చిన్నారి బొబ్బర్లకి రామరమ్మానికి ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ అరేంజ్ చేయండి. ఒక క్రిమినల్ రికార్డు ఉన్న మనిషి విమానం దిగుతుంటే మనం సెక్యూరిటీ ఇవ్వడం ఏమిటి సార్? హోమ్ మినిస్టర్ వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం చెప్పు. ఆయన కోసమైనా సెక్యూరిటీ ఇవ్వాలిగా. ఏమిటి మొదట నువ్వే వేస్తున్నావు? అబ్బాయి, కారణం లేకుండా ఈ కరణం కాసే ఏ పని చేయడు. ఈదండ వేయడానికి కూడా కారణం ఉంది. ఇవాళ నీ పుట్టినరోజు. నేను పుట్టినరోజు? అసలు పుట్టినరోజు కాదయ్యా, నువ్వు కొండా నాయకుడిగా పుట్టినరోజు. ఎన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఆ కూరలు తినబట్టి. అసలు ఇక్కడో ఎమ్మెల్యే నట్టయ్యాను ఆ కూరలు తినబట్టి, ఎమ్మెల్యే నుండి హోమో నట్టయ్యాను ఆ కూరలు తినబట్టి. హోమో అంటే బూతుమాట సార్. హోమ్ హోమ్ మినిస్టర్ అని. అవును, ఎక్కడ చూసినా పోలీసులు కనబడుతున్నారు. నా రౌడీ సోదరు లేరు, మారిపోయారు. ఆ కూరలు తింటాం మానేసి ఉంటారు అదవలో. నీకు తెలియకుండా గవర్నమెంట్ ఏమైనా రౌడీలకు పట్టాలు ఇచ్చిందా? లేదన్నయ్య, అల్లూరి సీతారామరాజు టైప్ లో ఈ మధ్య ఒక రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఇంతకు ముందు రౌడీలు గుండాలు తిరిగే వీధిలో ఇప్పుడు కుక్కలు కూడా తిరగడం లేదు. అందరినీ కొత్త బజార్ చేసి కొత్త లైఫ్ ఇచ్చాడు ఆ రౌడీ ఇన్స్పెక్టర్. వాడు రౌడీ ఇన్స్పెక్టర్ అయితేనే బొబ్బర్ లంక రామ్ బ్రహ్మాన్ని, ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని. ఎక్కడ కొత్త బజార్? వాళ్ళని మార్చానని ఇన్స్పెక్టర్ గారు అనుకుంటున్నాడు, కానీ నేను కారు దిగగానే కుక్క పిల్లల్లా ఎలా పరిగెత్తుకొస్తారో చూడు. తుమ్మ బంకలా అతుక్కునే శక్తి ఏదో ఉన్నట్టుంది వీడికి. నువ్వేనా వీళ్ళందరినీ మార్చిన ఇన్స్పెక్టర్వి? నువ్వేనా వీళ్ళని రౌడీల్ని చేసిన గూండావి? నేను గూండాని కాదు, పెద్ద మనిషిని. హసభర్తులంతా పెద్ద మనుషులుగా చలామణి కాబట్టి సమాజం సమాధిలా మారిపోయింది. ఇన్స్పెక్టర్, రౌడీలు రంగు మార్చి రాజకీయపు కొడుకు కింద రక్తపాతం సృష్టిస్తే పేలగా కావు కావుమని అరిచే కాకి కాదు ఈ కాకి. పగబడితేనే పగలు రాత్రి కూడా మర్చిపోను. నేరస్తుణ్ణి నేను నిద్రలో కూడా మర్చిపోను. దేఖలేంగే పోలీస్ స్టేషన్ కో దేఖలేంగే సెంట్రల్ జైల్ కో దేఖలేంగే. వాడు నా మనుషుల్ని నాకు దూరం చేస్తే నేను ఏం చెయ్యాలరా? వాడి మనుషుల్ని వాడికి దూరం చెయ్యాలన్నా? ఆ జవాబు నేను క్వశ్చన్ వేయకముందే చెప్పాలరా? మీరా పని నేను రాకముందే చేసి ఉండాలరా? తమ్ముడు రాకే కోటే బ్లేడుతో జేబులు కొట్టేవాడితో మాట్లాడినట్టు, బ్లాక్ లో టిక్కెట్లమ్మేవాడితో మాట్లాడినట్టు నడి రోడ్డు మీద నన్ను నిలేసి సవాల్ చేశాడ్రా ఇన్స్పెక్టర్ గారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడింట్లో నెత్తురు కూడు తినాలి. ఆ
మాస్టర్, నాన్నమ్మని లోపలికి తీసుకెళ్ళండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అలాగే. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఇవేమిటో నీకు తెలుసా? నీకు, నీ తమ్ముడికి, నీ కిరాయి గుండాలకి యాంటిసిపేటరీ బెయిల్ పేపర్స్. తెలివి గలవాడివి. తెలివి నా దగ్గర ఉండకపోతే నీ దగ్గర ఎక్కడ ఉంటుందిరా పేపకు? దేఖలేంజని సవాల్ చేసిన నువ్వు తమ్ముంటే మూతి మీద మీ సంబంధం నా మీదకి రావాలి. ముసలమ్మ మీదకి వచ్చావు, నువ్వే మగాడివిరా? నీ తమ్ముడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేయించా, నిన్ను సొసైటీ నుంచి సస్పెండ్ చేయిస్తాను. అధికాయిగా మాసిపోయిన ఈ గెడ్డంతి కాయగా, రోత పుట్టే ఈ వేస్తి కాయగా, నై బోల్ రహా హూ తుజే జైల్ మే సత్తు పల్లంతి కాయగా, చొన్న కూడు దిఖాయగా. సస్పెన్షన్ ఏంట్రా? కాలేజీలో ఒక అమ్మాయిని టీస్ చేశాను, నిజం చెప్తే పాడు చేస్తానని భయపెట్టిన ఆ అమ్మాయి ఎస్ఐకి నిజం చెప్పేసింది. అందుకని ఎవర్రా అమ్మాయి? ఆనాడు బయట లాగినందుకు నా పరువు తీశాను, ఇప్పుడు టోటల్ గా లాగేస్తాను. ఏం చేస్తానే? గాలి తగినట్టుంది సార్. కానీ గాలి రావటం లేదు సార్. స్విచ్ చేసి ఉందో లేదో చూసి వస్తాను. సార్
లేడీ కానిస్టేబుల్ నే కిడ్నాప్ చేశారంటే ప్రజల్లో మన డిపార్ట్మెంట్ ఎంత చులకనైపోతుందో ఆలోచించు. 24 గంటల్లో ఈ మిస్టరీని బద్దలు కొట్టి మీకు కనిపిస్తాను. వస్తుంది. లాఠీ ఎత్తిందంటే ఎదుటి వాడి చేత కీర్తనలు పాడిస్తుంది. జీతం 1800. నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ వస్తుంది. 2 ఏళ్లలో హెచ్సి అవుతుంది. ఆ 5 సంవత్సరం గ్యారంటీగా ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. నోనో, నువ్వు పెళ్లి కూతురివి, లేవకూడదు. కూర్చో కూర్చో. ఏమిటి, ఇంకా ఇంటర్వ్యూ సాగుతుంది? నా కనుక మీకు నచ్చిందా లేదా? నచ్చిందండి. మరి అయితే ఆలస్యం ఎందుకు? పత్రిక గారు ముహూర్తం పెట్టండి. వచ్చావా అమ్మా? బార్ దగ్గరైనా బేరం దొరకపోద్ది అనుకున్నాను. ఇక్కడికి ఆడవాళ్ళు వస్తే ఇంకేం బేరం దొరుకుద్ది? నా గొట్టం నిన్ను కాదమ్మా, నన్ను నేనే తిట్టుకుంటున్నా పిచ్చెక్కి. నువ్వు తినమ్మా శుభ్రంగా ఏరి సరికాయలు కొట్టుకొని ఒలుచుకొని. ఏమైంది సార్? గుండెల్లో నొప్పిగా ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళమంటారా? మా ఇంటికి తీసుకెళ్ళి. టాబ్లెట్లు ఉన్నాయి. నేను చేసుకోవలసిన పిల్లని కానిస్టేబుల్ ఇచ్చి పెళ్లి జరిపించాడే నీ రామరాజు. అందుకని వాడు చేసుకోవలసిన నిన్ను నేను చూసుకుంటాను. అచ్చా, ఒరే బచ్చా, గేర్ మార్చి మార్చి రాయిలా తయారైంది రై హ్యాండ్. దా నేను రాణిని మాట్లాడుతున్నాను. హలో, రాజు, నాకు బంగ్లాలో కనక చెవు ఉంది. వచ్చి Thank you.
జ్యోతి నీ కనకను ఎవరు చెప్పారు? చెప్పు. నేను చెప్పను. నన్ను కొడుతున్నా, ఏమైపోతావు ఆలోచించుకో. నువ్వు రౌడీవైతే నేను రౌడీ ఇన్స్పెక్టర్ని రా. కాకి పట్టణకు ఆన్సర్ దొరకకపోతే రౌడీ కేటర్ తో సమాధానం చెప్పించుకుంటాను. చెప్పు బే. ఇప్పుడు మా తమ్ముడు నరసింహం కొవ్వొత్తులు వస్తాడు. ఇదేంటి నా కొవ్వొత్తులు నువ్వుతున్నా? ఇదే నీ ఆఖరి పుట్టినరోజు గనుక. ఖామోష్. IPC 302 ప్రకారం నీ తమ్ముడిని ఉరికమ్మ వెక్కిస్తాను. ఇదిగో ఇన్స్పెక్టర్ రా. హోమ్ మినిస్టర్ నేను ఇక్కడ ఉంటే ముందు నాకు సెల్యూట్ చేయాలని తెలియదు? తెలుసు సార్, కానీ మీరు ఒక గూండా పక్కన నిలబడ్డారు. సెల్యూట్ కొడితే మీకు కొట్టానో గూండాకి కొట్టానో తెలియదని. ఇదో నాకు అసలే బీపీ షుగర్ పైగా హోమోని అయినా కారణం ఏంటో చెప్పకుండా నా మనిషిని గూండా అంటావేంటి? ఇప్పుడే నరసింహాన్ని స్టేషన్ కి తీసుకెళ్తున్నాను. ఎన్ని కారణాలు కావాలో అన్ని అక్కడ చెప్పిస్తాను. అగా, హోమ్ మినిస్టర్ ని నేను చెప్తున్నాను. నరసింహన్నోదరై వదలను. వదలకపోతే నీ ఇన్స్పెక్టర్ పదవి ఊడుద్ది. ఊడిపోవడానికి ఇది డబ్బుతో కొనుక్కున్న పదవి కాదు, దమ్ముతో సంపాదించింది. ముందా కుర్రాన్ని కనుక వదిలిపెట్టకపోతే స్టేషన్కి వెళ్లే లోపు నేను సస్పెండ్ చేయించి అదే స్టేషన్ ముందు నీతో ఆ కుర్ర అందిస్తా. అమాయకుండా పట్టుకుని చెరువుడు ఆడుకుంటా చెరువుడు. అమాయకుడా? అలా నీ కాగితం మీద రాసి సంతకం పెట్టండి, అతన్ని వదిలేస్తాను. అమ్మా, గమ్మత్తుగా నన్నే ఇరికిద్దామని చూస్తున్నావే, నేనెందుకు పెడతాను ఆ కూరలు తిన్నాను? నేను ఆకులు బాకులు కలిపి తిన్నవాణ్ణి. ఇన్స్పెక్టర్, నా తమ్ముడి మీద చెయ్యేస్తావా? అడ్డం వస్తే నీ మీద పడుతుంది చెయ్యి. ఈ బొబ్బర్లంక రామ్ బ్రహ్మానికి ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మనైపోతాను. శ్రీలంక రావణ బ్రహ్మ, త్వరలో నిన్ను కూర్చోబెడతాను శ్రీకృష్ణ జన్మస్థానంలో. అన్నయ్య, నా తమ్ముడిని వదలకపోతే నేను ఏ గోండాలకి ఇక్కడ కూర్చొని ఉండవు, సెల్స్ మాత్రమే ఉంటాయి. నన్ను కూర్చోని బావా, నువ్వు నిల్చోడానికి కూడా జాగ లేకుండా చేస్తా. మనతాడు కట్టిన మగాన్ని నేను, గాజులు తొడిగిన ఆడదాన్ని కాదు. నా పేరు బొబ్బర్లంక రామ్ బ్రహ్మం, ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని. నీకు ఆగ్రహం వస్తే రెచ్చగొడతావు, నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చెత్త కొడతాను. ముందు మీద కొట్టానంటే లెక్క కూడా దొరకకుండా పోతాయి నీ 32 పళ్ళు. నిన్ను కాల్చి పారేస్తా. యూనిఫామ్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మీద తుపాకీ గురి పెట్టినందుకు IPC 307 ప్రకారం నిన్ను కూడా మూసి పారేస్తాను. నీ తమ్ముడి కాళ్ళ చేతులు వెరగొట్టైనా నిజం చెప్పిస్తాను. నా తమ్ముడిని కొడతావా? నేను కొడితే నా చేతి లెవెల్ పడిపోతుంది. రామరాజే, ఆనాడు తెల్లదొరతనాన్ని గడగడవాడించిన సీతారామరాజే ఈనాడు నల్లదొరతనాన్ని నలబెయ్యడానికి ఇన్స్పెక్టర్ రామరాజుగా వచ్చాడు. మిస్టర్ బొబ్బర్లంక రామ బ్రహ్మం స్టేషన్ నీది కదా, నీ రెచ్చిపోకు. స్టేషన్ వదిలిపెట్టి సెంటర్ కెళ్దామా? రెడీ. ఒంటి మీద కాకి బట్టలు ఉంటేనే నేను ఇన్స్పెక్టర్ని, లేకపోతే నిన్ను మించిన రౌడీని రా. కమాన్, ఏ సెంటర్కి వెళ్ళి కొట్టుకుందాం? జగదమ్మ, శరత్, సంగం, చెప్పు. అమ్మ పలకదురా, నీ అన్నంలో అడిగిరా అన్నా అని అరు. నా తమ్ముడిని ఆడపిల్లలతో కొట్టిస్తావా? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ చేతి లాఠీలే వాడి ఒంటి మీద ఆడుకుంటున్నాయి. ఓకే, ఢిల్లీ నుంచి లాయర్ని పిలిపించి నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు నీ ఎంత చూస్తాను. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చెప్పాడు. ఢిల్లీ వెళ్తావా, లాయర్లను పిలుస్తావా?
నా డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ ప్రాణాలు తీసిన వాణ్ణి ఢిల్లీ కాదు ఫారం నుంచి లాయర్లను పిలిపించిన ప్రతక నివ్వను. గుడ్ మార్నింగ్. ఏమిటి? అదే మీ లేడీ కానిస్టేబుల్ సేవం ఎక్కడుందో చూపించి హెల్ప్ చేశాను కదా. గవర్నమెంట్ పథకం ఇస్తుంది. నాకెందుకు రాగపిల్ల? నా దగ్గర ఉంది బంగారం పిల్ల. ఇంకా కోపం ఎందుకు గురు? వాళ్ళు నిజం ఒప్పేసుకున్నారు కదా, కొంచెం నవ్వచ్చు కదా. అమ్మయ్యా 10% తగ్గినట్టుంది. గురు గురు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది నాకొద్దు, నువ్వేది ఇచ్చినా నేను తీసుకుంటాను. ఏం కావాలి? నిజంగా ఇస్తావా? అయితే ఇక్కడ అడగను, అమ్మమ్మ దగ్గర అడుగుతాను. అమ్మమ్మ అమ్మమ్మ. ఏమిటే? నీ దగ్గర చింతకాయలు ఉన్నాయా? లేవు. మామిడికాయలు? ఇప్పుడు అవి కాసే కాలము కాదు, పైగా నాకై తినే వయసు కాదు. నీకు కాదు నాకు. పుల్లగా ఉండేదేది నువ్వు తినాలనిపిస్తుంది. పుల్లగా ఉండేది తినాలనిపిస్తుందా? అవునమ్మమ్మ. కొంచెం జరుగు. పొద్దున్నుంచి ఒకటే వాంతులు. అమ్మో వాంతుల. చిన్న చిన్న పాదాలతో కడుపులో తన్నినట్టు, చిన్న చిన్న చేతులతో చక్క గింతలు పెట్టినట్టు కొంపు తీసి. అంతని మనోడు చదివామమ్మా. పాత చీరతోనే సరిపెట్టాడు అనుకుంటున్నా, మొత్తడు పడిపోయాడు అన్నమాట. అవునమ్మమ్మ. 3 రోజుల్లో 3 నిండుతాయి. ఓ పెద్ద మనిషి వచ్చేసావా అమ్మమ్మకి? మెడ విరిచానంటే తాతయ్య గుర్తుకొస్తాడు. నీకు 3వ నెల. అబ్బే కల్లారు నన్ను పెళ్లి చేసుకున్నట్టు నాకు 3వ నెల వచ్చినట్టు అనిపించింది. అమ్మమ్మకి కాలా అని చెప్పడం మర్చిపోయారు. ఓ పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను అడిగింది మర్యాదగా ఇచ్చి వెళ్ళు. స్టేషన్ లో అడగలేదుగా. ఇక్కడ అడుగుతున్నాను. ఏమిటి అది? అడుగు. నా మనవడ మాట ఇస్తే ఇస్తాడు. నిజంగా ఇస్తాడా? ఇస్తాను. అడుగు. అయితే రైట్ లో ఒకటి, లెఫ్ట్ లో ఒకటి, సెంటర్ లో ఒకటి, మొత్తం కలిపి 3 ముద్రలు ఇచ్చే. ఒకేసారి 3 అంటే ఎట్టాగే? గట్టిగా ఒకటి ఇస్తాడు, తీసుకో. పక్కకి వెళ్తాను. రాజు రాజు. Thank you.
తల్లి కట్టవే కారా కిల్లి జమాజం జడ్డి పేట వెయ్యరు ప్రేమకి పీట జనాజంతో గిద్దు లాగించేద్దామా లవ్ స్టేషన్ లవ్ స్టేషన్ కుట్ట మారం బండి చంకిల బండి అరే పైల పచ్చీస్ బండి పోదామా చండి రూపాయలు తింటున్న రౌడీలున్నారు, నెలకు 2 లక్షలు తింటున్న లాయర్లున్నారు, నెలకు 5 లక్షలు తింటున్న ఎంపీలున్నారు, నా సంపాదనలో 50% తింటున్న ఈ హోమిల్స్ ఉన్నాడు. ఇంతమంది ఉండి నా తమ్ముడిని కాపాడలేకపోయారు. ఎందుకయ్యా మీరందరూ నా తమ్ముడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏంటిది? ఆ ఇన్స్పెక్టర్ గారి తల నరికి నా తమ్ముడిని విడిపించుకుంటా. ఏంటిది? నేను రెచ్చిపోయానంటే నువ్వు చచ్చిపోతావు. అమ్మొక్కడికి మారా, నీకు తప్పం కూడా తెలుసుకోవద్దంట్రా. ఆకూరలో తినే బుర్ర మాటలు విని విని ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. చికెన్ బిర్యానీ తిన్న బుర్రతో పని చేస్తా. ఇదిగో చెప్పుచ్చు కొట్టు ఊరుకుంటా, ఆకూరలు మాత్రం ఇన్సల్ట్ చేయబోక. తోటకూర తిన్న బుర్రతో తెలివైన పని చేశా. మనకు కావలసిన ఎస్పీని అపాయింట్ చేశా. ఆ ఎస్ఐ ఏ న్యూ బజార్ లో అయితే రౌడీలకు కొత్త జీవితం ఇచ్చాడు, అదే న్యూ బజార్ లో అదే రౌడీలతో స్మగ్లింగ్ చేయిస్తున్నాడని మన ఎస్పీ నిరూపిస్తాడు. దాంతో రామరాజుని డిస్మిస్ చేయించి మీ తమ్ముని బయటికి తీసుకొస్తాడు. ఎందుకు అరెస్ట్ చేశారు?
కమ్ టు ద పోలీస్ స్టేషన్. నాకు ఇక్కడే సమాధానం కావాలి. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఇన్స్పెక్టర్. సమాధానం తప్పకుండా మీరు ఇక్కడి నుంచి కదలలేరు. ఎస్పీతో పట్టుకుంటావా? తప్పు చేస్తే ముఖ్యమంత్రి కాలర్ కూడా పట్టుకుంటాను. మిస్టర్ రామరాజు, ఏంటిదంతా? సార్, కొత్త బజార్ లో కొత్త జీవితం గడుపుతున్న రౌడీలలో తిరిగి మంచిని మానవత్వాన్ని నేను చూశాను. కానీ ఎస్పీ గారు వాళ్ళని ఇంకా దోషులుగానే చూస్తున్నారు. Yes, I am totally convinced. వాళ్ళు స్మగ్లర్స్ అండ్ చీటర్స్. రుజువులు చూపించగలరా? చూపించగలను. చూడండి సార్, ఇవన్నీ స్మగుల్ గుడ్స్. దే ఆర్ ఆల్ స్మగ్లర్స్. నౌ ఐ ఆమ్ డౌటింగ్ దిస్ ఆఫీసర్స్ ఇంటిగ్రిటీ. వాళ్ళని వ్యాపారం చేసుకుని ఇస్తున్నందుకు ఇన్స్పెక్టర్ ఎంత లంచం తీసుకుంటున్నాడో అడగండి సార్. మిస్టర్ ఎస్పీ, నెత్తి మీద వయస్సు, భుజం మీద స్టార్స్ కనిపించకపోయి ఉంటే ఈ పాటికి మిమ్మల్ని ఒక సబార్డినేట్ అంత తొలకనగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారండి సార్. మిస్టర్ ఎస్పీ, రామరాజు సిన్సియర్ ఆఫీసర్. మీ ఇద్దరి మధ్య ఈ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చిందో నేను విచారించి తెలుసుకుంటాను. ఆ డిఐజీ అండవన్నంత కాలం ఆ ఇన్స్పెక్టర్ నేనేం చేయలేను. బాబు, నువ్వు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? అది అక్కడ కొట్టేవే దెబ్బ. ఐపీఎస్ బెళ్ళ తగిలించుకుని తిరగంగానే సరిపోదు. అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా తింటా ఉండాలి, లేకపోతే బొర్రెట్ట పని చేయాలి. కారణం కూరల సంఖ్య తెచ్చావంటే కారణం లేకుండా ఈ ఎస్పీ ఏదో పగలు తీస్తాడన్నావు. వీడి ముచ్చేతులు తీస్తాడు. నా తమ్ముడు బయటికి రాకపోతే నువ్వు మెన్స్టీ నుంచి బయటకు వస్తావు. అతడు నీతో మాటలు మాట్లాడదు. ఒక చూడరాం బెంబం, పోలీసుల చిత్రహింసలు భరించలేక నేను ఆ నేరాన్ని నెత్తిరేసుకున్నాను అని మీ తమ్ముడు కోర్టులో చెప్పాడనుకో, ఏ శిక్ష ఉండదయ్యా? అప్రూవర్గా మారిన రాఖీ సాక్ష్యం చెబితే మీ తమ్ముడికి మరణ శిక్ష పడుతుంది. కోర్టుకు రాఖీని ఆ ఇన్స్పెక్టర్ తీసుకెళ్లగలిగితే కదా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవా
ఇలా పిలుస్తున్నది మీరు నన్ను క్షమిస్తారన్న ఆశతో కాదు. మీ కొడుకుని మీరు నాలో చూసుకోగలిగితే నేను గిరిజ కన్నయ్య అవుతాను. వద్దులే బాబు, నా కొడుకు ఎదటి వాళ్ల కోసం ప్రాణాలు ఇచ్చేవాడే గాని నీలా ప్రాణాలు తీసేవాడు కాదు. వాడికి నీకు పోలిక. ఊహ తెలియకముందే అమ్మను పోగొట్టుకున్నాను. అది దేవుడు చేసిన పని. దేవుడికి హక్కుంది కనుక మనిషి ప్రాణాలు తీయచ్చు, కానీ మీ ఇంటి దీపాన్ని ఆర్పే హక్కు మనిషిగా నాకు లేదమ్మా. అందుకే దోషిలా మీ ముందు నిలబడ్డాను. ఆ ముష్టి మాకే అక్కర్లేదు. ఎదుటి వారి కష్టం పంచుకోవడం దానం అవదమ్మా. నీ చేత తెచ్చిన అమృతమైనా నాకు విషయంగానే ఉంటుంది. ఆగు, ఇంకెప్పుడు ఈ ఇంటి గుమ్మం తొక్కద్దు. జరిగిన దానిలో నీ తప్పు లేదని భావిస్తూ నీ అంతరాత్మ చేసిన ఈ రాజీనామాను తిరస్కరిస్తున్నాను. ఆ ఇంటి మనుషులు నాలో ఒక అంతకుండి చూస్తున్నారు. నేను ఒక సిన్సియర్ ఆఫీసర్ చూస్తున్నాను. మనశ్శాంతి లేకుండా ఎలా సార్ డ్యూటీ చేయడం? నువ్వు రాజీ పడకపోతే నీ మనశ్శాంతి మాట ఎలా ఉన్నా? ఊళ్ళో శాంతి భద్రతలు ఉండవు. డ్యూటీ మీద బయటికి వెళితే ఈ చేతులు ధర్మాన్ని కాపాడేవరకు రక్తంతో తడిసిన నేరస్తుడి చేతులు అనుకుంటారు. రామరాజు, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా జరిగింది మర్చిపోయి కానిస్టేబుల్ కనకన గురించి ఆలోచించు. ఆమె ఆత్మకి శాంతి కలగాలంటే ఆ రాఖీని పట్టుకుని ఆ నరసింహాన్ని ఉలికింప వెక్కించాలి. చదువుకోను, అక్షరాలు దిద్దను అంటే ముద్దు అని ముద్దు ముద్దుగా తిట్టేవారు కదా ఆంటీ. గుర్తు రావట్లేదమ్మా. ఎలా వస్తుందిలేండి, అప్పుడు చీవిడి ముక్కు చింపిరి జుట్టు లెక్క పెడత మొహంతో ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం స్టైల్గా ఉన్నాను అనుకోండి, ఏదో మాస్టర్ దయవాళ్ళు చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. నాకు సంతోషంగా ఉండద్దండి. ఒక పక్క మాస్టర్ పోయారనే బాధ, ఇంకో పక్క మాస్టర్ కుటుంబం ఎలా ఉందనే బాధ. పాప ఫేస్ చూడండి, కడుపులో పేగులు ఎలా గిలగిలా కొట్టుకుంటున్నాయో. ఇదిగో మీరు అలా ఏడ్చారంటే మాస్టర్ ఆత్మ శాంతించదు. నువ్వు నా చెల్లెళ్ళాంటి దానివమ్మా అని మాస్టర్ గారు అనేవారు. ఆ బిడ్డను బస్సులు పడుకోబెడితే ఈ బిడ్డ చూస్తూ ఊరుకోలేదు. ఇది మీరు తీసుకోవాలి. మీరు ఆహారం తీసుకుంటారా, నన్ను నిరాహార దీక్ష చేయమంటారా? ఆకలితో పస్సులుండే వాళ్ళ గురించి నాకు బాగా తెలుసమ్మా. తినమ్మా. ఇదిగో నువ్వు తినకపోయావంటే మాస్టర్ గారి మీద ఒట్టు. అమ్మా నువ్వు తినమ్మా. కొంచెం కళ్ళు తెరువు గురు. పెద్ద మనిషి పెద్ద మనిషి, ఆంటీ కన్నీళ్లు తుడిచేశాను, గిరిజ కడుపు నింపేశాను. నువ్వు ఫీలింగ్ మార్చిపోయా బాబు, నాకు బాధగా ఉంది. ఇది ఒక రోజుతో పోయే బాధ కాదు రాణి. ఎంతసేపు వాళ్ళ గురించేనా? నీ గురించి బాధపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నువ్వా? నా గుండెకాయ్ కావాలంటే చూడు ఎలా హారన్ మోగినట్టు మోగుతుందో. లబ్డబ్ లబ్డబ్. ఈ తాళిపుడు చూడు ఎలా అమాయకంగా చూస్తుందో. నా మెళ్ళో తాళి ఎప్పుడు కడతావో తెలియక రెడీగా దాచుకున్నాను. నీకు మూడెప్పుడు వస్తుందో, నా మెళ్ళో మూడు మూడు ఎప్పుడు పడతాయో. నీ సంగతి తర్వాత చూస్తాను. చేతిలో లాటి ఉంది కదా అని ఎత్తటం, బొడ్డు రివాల్వర్ ఉంది కదా అని చూపించడం కాదు. ఆ రెండు చేతులతో ఏం పట్టుకోవాలో పట్టుకోవయ్యా పెద్ద మనిషి. ఇంకా అర్థం కాలేదా? ఆ రెండు చేతులతో తాళి కట్టవయ్యా మగడా. అబ్బా ఆవేళ దెబ్బలో ఏముందా అబ్బా, నరాలు చివ్వమంటున్నాయి. ఏంటి బాడీ ఇలా షేకింగ్ అయిపోతోంది? అయ్యో ఏంటిది?
తీసి మిగతీయకే బిర్యానీ బుర్రతో ప్లాన్ వేస్తున్నాను అన్నావు. ఇన్స్పెక్టర్ మర్డర్ కేసులో ఇరుక్కుపోరొచ్చు అని ఓ సంకలు కొట్టుకున్నావు. తిరిగిరిగిరిగిరిగిరిగు ఈ కుర్రాన్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చానని పిల్లి మొగ్గలేసావు. ఇప్పుడు ఏమైంది? ఇన్స్పెక్టర్ సస్పెండ్ కాలేదు, రాఖీ గారు ఫరారులోనే ఉన్నాడు. మేకలాగా ఆకులను లేకపోతే చెప్పద్దు. ఆ ఇన్స్పెక్టర్ గారిని ఎలా ఇరికించాలో చెప్పు. చూడు, పొద్దున్నే మునగా కొరదిని వచ్చాను, ఆడు మునిగిపోయే ఐడియా చెప్తా ఇను. సోషల్ బాయ్కాట్. వై? ఉద్యోగం పోతేనే ఉప్పు సత్యాగ్రహం చేసిన నిప్పు లాంటి నీ కోపం. మాస్టర్ చచ్చిపోతే ఏమైందిరా? చంపింది మీ అన్నయ్య కాబట్టి సింపతి లేదా? కాల్చింది మీ అన్నాని మర్చిపోయి ఇన్స్పెక్టర్ రాజీనామా చేయాలని ఉద్యమం చేయి. నీ వెనక మేముంటాం. మాస్టర్ని గుర్తుకు తెచ్చుకో, నీ నిజాయితీ నిరూపించుకో. స్వస్థులతో ఆత్మహత్యకు పాల్పడ్డ మాస్టర్ తల్లిని చెల్లిని గుర్తు తెచ్చుకో. నేను సత్యాగ్రహం చేస్తాను. ఇన్స్పెక్టర్ రామరాజుని, నువ్వు రామరాజు తమ్ముడివి కదూ. డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన గారు లాగే నాకు బంధుత్వాలు గుర్తుకురావు సార్. అన్యాయంగా మా మాస్టర్ని చంపిన రామరాజు డిస్మిస్ చేసి ప్రాసిక్యూట్ చేయండి. గవర్నమెంట్ శాసించే అధికారం ఎవరికీ లేదు, ప్రజలకుంది.
ప్రభుత్వాన్ని కూల్చే శక్తి, నిలబెట్టే శక్తి ప్రజలకు ఉంది. ఈనాడు రష్యాలో అదే రుజువైంది. ప్రపంచ చరిత్ర తెలిసిన నీకు మాస్టర్ ఎలా చనిపోయారన్న చరిత్ర తెలీదా? నీతి నిజాయితీ గల తల్లి కడుపులు పుట్టిన నేను అన్యాయాన్ని సహించలేను. అదే తల్లి కడుపున నీకంటే నాలుగేళ్ల ముందు పుట్టానురా. న్యాయ అన్యాయాల గురించి నీకంటే నాకే బాగా తెలుసు. మీ అన్నదమ్ములు నాకే పోట అన్నదమ్ముల మధ్య తూరితే తుమ్ము రేగిపోతుంది. స్టూడెంట్ తోలికి వస్తే పోలీసులో బతికే అవుతుందో తెలుసుకో. ఈ రోజు స్టూడెంట్, రేపు పోలీస్ కావచ్చురా. వాస్తవం తెలియకుండా నువ్వు కాల్చింది వాస్తవం, మాస్టర్ చనిపోయింది వాస్తవం. డ్యూటీకి క్రైమ్ కి తేడా తెలియని బొచ్చాకాలంతా వచ్చి అరిస్తే కాకి బట్టలు వదిలేసి పారిపోతాను అనుకున్నావా? రే, చర్చలతో కాలయాపన చేస్తున్నాడు. మనమే రామరాజు ఒంటి మీద యూనిఫామ్ బలవంతంగా తీసేద్దాం. రండి. మీ ఆఫీస్ ఎదురు కాని ఆ మనాన్ని అడ్డీ చేస్తాను. గాంధీ, ఇన్స్పెక్టర్ రామరాజుని. గాంధీ, ఇన్స్పెక్టర్ రామరాజుని. ఇన్స్పెక్టర్ రామరాజుని. గాంధీ, ఇన్స్పెక్టర్ రామరాజుని. ఫుడ్ సెటప్ తో వచ్చా? నిన్ను చెప్పుతో కొట్టేవాళ్ళు లేక ఎగిరెగిరి పడతాను. ఏమిట్రా, నా బిడ్డలు ఇద్దరి మధ్యన చిస్సు పెట్టావు కదా, సత్యనాడా? నీ బెన్ను మీద బెన్ను పూస రాసిన ఆ చేతులు మద్దతు చేస్తాయంటావురా? అన్నంలో మజ్జ కలుపు తింటే మన కడుపు చల్లగా ఉంటదయ్యా, కానీ నెత్తురు కలుపు తింటే తప్పితే వీళ్ళ కళ్ళు చల్లబడవు. బాబు, నా మాట విని దీక్ష మాని అన్నం తినయ్యా. నాయనమ్మా, అన్నయ్య చేతిలో మాస్టర్ చనిపోయిన మాట నిజం. నేను అన్నం తిని బ్రతకాలంటే అన్నయ్య వంటి బిద్దున కాకి యూనిఫామ్ వదిలేమను. రాయవారం మోసుకొచ్చావా నాయనమ్మా? నీ మనసులో ఉన్న ప్రేమ, నీ చేతిలో ఉన్న అన్నం ఈ అన్నదమ్ముల సమస్యను పరిష్కరించలేవు. తప్పకడుగులు వేస్తే నువ్వు సరిదిద్దవలసిన నీ తమ్ముడు కాటి కడుగులు వేస్తున్నాడు రా, వాడిని బ్రతికించాలి. బంధుత్వం కోసం ఈ బట్టల్ని వదిలేయమంటావా? నెత్తి మీద టోపీ తీసిన మరుక్షణం నా పేరు పోలీస్ కాదు, హంతకుడు. అన్నంత నన్ను తమ్ముడి కోసం ఈ అన్నని ఉరికమ్మ వెక్కమంటావా? నిజంగా ఉరికమ్మ వెక్కాల్సిన ఆ నీచుడు, ఆ దుర్మార్గుడు, ఆ పోస్టర్ని వదిలేయమంటావా? చెప్పవే, చెప్పు. ఏ వాకు తిని చెప్పావు ఆ సత్యాగ్రహం ఐడియా? మునగాకు. మీ మునగాకు ఐడియా మూసీ నదిలో కలిసింది. సక్సెస్ కదంటయా? ఏం సక్సెస్ సార్, నా బంద సక్సెస్. తమ్ముడు చచ్చినా పర్వాలేదు కానీ ఉద్యోగం మాత్రం వదలన్నాడు రామరాజు. ఎస్పీ, నువ్వు సైలెంట్ అవ్వకపోతే నేను వైలెంట్ అవ్వాల్సి వస్తుంది. నేనేమి పిచ్చి పీని కాదు, అంటే పిచ్చి పొల్లైని కాదు, ఓముని అండర్ ఎస్టిమేట్ చేయకు. అగ్గి పొల్ల అక్కడెలిగిచ్చాను, ఇంకో చోట అంటిస్తాను. ఎవరు బాబు? మాస్టర్ శిష్యులు అమ్మా. ఎందుకురా ఏడుస్తావు? మాస్టర్ కోసం పోలీసులతో దెబ్బలు తిన్నావు అంతేగా? దెబ్బలేమిటి బాబు? లాఠీ దెబ్బలే కాదు, లాకప్పు డెత్తులు చేసిన మా మాస్టారి ప్రాణాలు తీసిన ఇన్స్పెక్టర్ ని ఉద్యోగంలోంచి తీసేసే వరకు మేము నిద్రపోం. చచ్చిపోయిన మాస్టారి తల్లికి చెలికి లేని బాధ మనకెందుకని? స్టూడెంట్స్ కొంతమంది వెనకాడుతున్నారన్నా. వాళ్ళు కూడా మనతో చేతులు కలపాలంటే అమ్మగారు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. ఒప్పుకోండమ్మా, రండమ్మా. వద్దు బాబు, ఈ దీక్ష వల్ల చనిపోయిన నా కొడుకు తిరిగి రాడుగా. తప్పు చేసిన ఇన్స్పెక్టర్ కి శిక్ష పడుతుంది కదమ్మా. పైన భగవంతుడున్నాడు, ఆ శిక్ష ఏదో ఆయనే వేస్తాడు. లేదమ్మా, మీరొచ్చి మా శిబిరంలో కూర్చుంటేనే మా ఉద్యమానికి బలం వస్తుంది. క్షమించండి బాబు, మమ్మల్ని రాజకీయాల్లోకి లాగద్దు. అది కాదమ్మా. మమ్మల్ని వదిలేయండి. నేను చెప్పేది మేమేం విందల్చుకోలేదు. ఏ ముస్లి, మర్యాదగా శిబిరం దగ్గరికి వస్తావా లేదా? మీరిప్పుడు నా మాట వినకపోతే మనం కూడా తీస్తా.
బాబు, నా కొడుకుని చంపావన్న కోపంతో నీ మీద కత్తిపీట విసరలేదు. ఆ రౌడీని కొట్టపోయి ఆ రోజు రౌడీని కాల్చబోయి గురి తప్పిన నా తుపాకీకి, ఈ రోజు రౌడీని కొట్టపోయి వేడు తప్పిన మీ కత్తిపీటకు తేడా లేదమ్మా. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా నీకు బంధుత్వం గుర్తుకొచ్చిందంటే నీ మెదడు ఇప్పుడు సరిగ్గా ఆలోచిస్తుందన్నమాట. వాళ్ళు ఎందుకు పారిపోయారో తెలుసా? వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? చెప్పరా, చెప్పు. ఇప్పుడు పారిపోయిన వాళ్ళు మాస్టర్ మీద ప్రేమతో కూర్చోలేదు. రోజుకు 100 రూపాయలు ఇచ్చి మేమే కూర్చోబెట్టాం. మీ అన్నయ్య ఉద్యోగం ఊడగొట్టాలని ఈ సమ్మె చేయిస్తున్నాం. ఎక్కడికి? ఏమిటి ఇదంతా? నువ్వు నీ తమ్ముడు కలవాలని దేవుడికి మొక్కుకున్నాను. రావయ్యా పెద్ద మనిషి, జంటగా ఒంటి స్నానం చేస్తానని మొక్కుకున్నాను. ఆగు, ఇది పబ్లిక్ స్థలం, పైగా పవిత్రమైంది. లంగా జాకెట్ చేస్తాను రవయ్యా. చేరపితే నీకు లంగా జాకెట్ ఉన్నాయి, నన్ను చేయమంటావు? అయ్యో బాబో, ఈత పెట్టుకుంటే ఈ పూట కుదరదు. Go!
గాలి జమ్ములు పడితే మతిపోయిందమ్ము దాన్ని తసాల వల్ల జంపర్ బంపర్ సోకు చూస్తా ఉంటే కసిరేగిందమ్ము సాకులు ఎందుకు పోకిరి సత్తుకు పోదాంలే మరి లమ్మరి చిటపట చినుక తక ధిమితాళు వెయ్యవే తడిసి తడిసి తపనలు రేగిన గట్టిగా పట్టుకుని కూర్చోమ్మా బయలుదేరుతున్నాను బయలుదేరా పహిల్వాన్ గారు మీటర్ బాగా వేడెక్కిందాక తిప్పమన్నారుగా తిప్పే చేయిస్తేనే కాలు పెట్టింది బాబు మొత్తం 300 రూపాయలు అయిందండి నా డబ్బులు నాకు ఇవ్వండి ఇంటి దగ్గర మా వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలా బాగున్నావే నేనెట్టా ఉంటా నీకు ఎదుగురా గొట్టం త్వరగా డబ్బులు ఇవ్వండి అసలే చలిగా ఉంది అదేంటండి డబ్బులు ఇవ్వకుండా చేయేస్తారు అసలు ఏం జరిగింది అది అడగొద్దు కొట్టారా చిత్తు చిత్తుగా కొట్టాడు ఎక్కడ కొట్టారు అది అడగొద్దు దోచుకున్నారా పూర్తిగా దోచుకున్నాడు ఏం దోచుకున్నారు అది అడగొద్దు దెబ్బెక్కడా అయ్యి బాబో అది అడగొద్దు తల్లి అసలు ఏం జరిగిందో చెప్పండి చెప్పమంటి ఏం జరిగిందో చెప్పమంటే ఈ నోటితో ఎలా చెప్పి చేస్తానే నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు లోపలికి అమ్మ గడుపు మాడు ఇక్కడ కొట్టాడు అమ్మా అమ్మో ఎల్కే బాలు ఆటో గిరాకీ లేకపోతే అడుక్కొని తిని బతకొచ్చు కదరా ఈ ఎదలాలోచినందుకురా నీకు ఆడేసి వేశాడు జల్లేశ్వర్ కులుక్కుంటూ అమ్మో కులుగుడు ఎక్కువైపోయింది
పోనీ వేసుకుంటే వేసుకున్నావు, ఏ గొట్టం కండో చూసుకోవచ్చు కదా. ఏనుగంత పర్సనాలిటీ నెక్కించుకున్నావు కదరా, నెక్కించుకున్నాడువి ఎటు పోవాలండి అని అడిగావా? వాడు బానేమన్నాడు నువ్వు బానిచ్చావు, వాడు బానేమన్నాడు నువ్వు బానిచ్చావు, పొదలు తాటకు తీసుకుపోయాడు అమ్మో. అది తలుచుకోకూడదు అయ్యో. ఆ ఫోటోలు అన్ని పేపర్స్ కి పంపించండి, వాల్ పోస్టర్లు అన్ని గోడల మీద అంటించమనండి. అతని ఆచూకి తెలిపిన వారికి 100,000 రూపాయలు బహుమతి ప్రకటించమని డిఐజీ గారు చెప్పారు. హలో, నేను రాఖీని మాట్లాడుతున్నాను. రాఖీ, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? బీచ్ రోడ్ లో పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే వచ్చి తీసుకొస్తాను. ఎక్కడికిరా? వెళ్ళి రాఖీని తీసుకొస్తానయ్య. వెళ్ళి వాడిని తీసుకొస్తావా? వాడు ప్రాణాలతో ఉంటే నీ ప్రాణాలు పోలీసులకు అప్పివ్వాలరా? మరి నన్ను ఏం చేయమంటావన్నయ్యా? నువ్వు నోరు మూసుకుని కూర్చు, ఆ పబ్లిక్ టెలిఫోన్ బూత్ వాడికి పబ్లిక్ పాడగా మారుస్తాను. ఏమండి, ఫోన్ చేసుకోవాలి, బయటకు వస్తారా? రామబ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికమ్మం ఎక్కించే పెద్ద కేసులో ఎవిడెన్స్ లేకుండా పోయిందే. ఇతను రాఖీ కాదు. హూ టోల్డ్ యూ? ఎవిడెన్స్? డోంట్ బి ఫూలిష్, అతను రాఖీయే. చనిపోవటానికి 5 నిమిషాలు ముందే నాకు ఫోన్ చేశాడు, అదే పోలీస్ స్టేషన్ కి. ఏమని సార్? తన అప్రూవర్ గా మారిపోతానని, లొంగిపోతానని. లొంగిపోయేవాడు స్టేషన్ కి రాకుండా మిమ్మల్ని బూత్ దగ్గరకు రమ్మన్నాడా? నేను సీరియస్ గా చెప్తుంటే మోసేస్తావేంటి? మనం మోసేది టోపీలు సార్, ఒకళ్ళని ఒకరం కాదు. మిస్టర్ రామరాజు, అతను రాఖీ కాదనడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇది రాఖీ జైల్లో ఉన్నప్పటి రిపోర్ట్. బాడీ గుర్తుపట్టలేనంతగా చితికిపోతే రిపోర్ట్లు సపోర్ట్ చేస్తాయా? ఎవరు మీరు? చనిపోయింది నా భర్తేనండి. నీ భర్తే అని ఎలా చెప్పగలవు? 20 సంవత్సరాలు కాపురం చేసిన నా భర్తని నేను గుర్తుపట్టలేనండి. వర్రి కాకండి ఎస్పీ గారు, రామబ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికంభం ఎక్కించే పెద్ద కేసులో ఎవిడెన్స్ పోలేదు. ఆ రాఖీ గాడు బ్రతికే ఉన్నాడు, వాడికి బ్యాక్ ఎవడో, ఫ్రంట్ ఎవడో, సైడ్ ఎవడో అన్ని లాగుతా, వాళ్ల బాడీలతో కూడా కబాడీ మొదలు పెడతా. మిస్టర్ ఎస్పీ, నేను పెద్ద ఉద్యోగిని కాబట్టి నేను అనుకున్నదే కరెక్ట్ అని ముందుగా వాదించడం మంచిది కాదు. సారీ సార్. ఆల్రైట్, యు కెన్ గో. రామరాజు, మీ చెయ్యి నేను అందుకోవడం కాదు సార్, నాకు కావాల్సింది మీ అబ్బాయి చెయ్యి. నా చెల్లెల చేతితో కలిపి పాణిగ్రహణం జరిపించండి. రండి రండి రండి, అరటికెళ్ళ అక్కడ పెట్టండి, తాంబూలం పడ్డం ఇక్కడ పెట్టండి. భద్ర గారు మీరు కూర్చోండి. ఏమిటి బాబు ఇదంతా? ఆ కొడుకు బదిలీ వెళ్ళిన బాధ్యత ఈ కొడుకు తీరుస్తున్నాడమ్మా. అర్థం కాలేదు ఆంటీ గారు, ఈ పిల్ల పెళ్ళైతే గాని మా లైన్ క్లియర్ అవ్వదని మంచి సంబంధం మాట్లాడుకొచ్చాడు మీ వాడు. ఏంటి అలంకరించాలి పెళ్లి కొడుకు డిఐజీ గారు అబ్బాయమ్మా. మీకు ఇష్టం ఉందో లేదో తెలియకుండా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. ఈ ఇంటి సొంత కొడుకును కాకపోయినా స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకున్నాను, మీకేం అభ్యంతరం లేదు. నా కన్న కొడుకు బ్రతుకున్నా ఇంత మంచి సంబంధం తేలేకపోయేవాడేమో. వంకలు పెట్టడానికి ఏముంది బాబు? నమస్కారం సార్, లోపలికి రండి రండి. మా అమ్మగారు రండి, కూర్చోండి సార్. థ్యాంక్ యూ. కూర్చోండి. ఏమ్మా, మీ రామరాజు అన్ని విషయాలు చెప్పాడుగా. మీ సంబంధం కుదరటం మా అదృష్టం. మా డిపార్ట్మెంట్ మూలంగా ఈ ఇంట్లో ఒక దురదృష్టం జరిగిందమ్, అందుకే అన్నగా రామరాజు, అల్లుడుగా మా అబ్బాయి ఈ ఇంటికి ఆత్మీయులవుతున్నారు. పెళ్లి కూతుర్ని కూడా తీసుకొచ్చేసాను.
ఏంటి పంతులు గారు, ఇంకా చూస్తున్నారు? ఎంత తొందరలో ముహూర్తం పెడితే అంత మంచిది. కానివ్వండి కానివ్వండి. మే 14న బ్రహ్మాండమైన ముహూర్తం, కాకపోతే వరుడు రామరాజుకి. రామరాజు ఏమిటండి, మీరు ముహూర్తం చూస్తున్నది ఎవరికి? వరుడు రామరాజుకి, వసువు ఆటోరానికి అని చెప్పారు. ఎవరు చెప్పారు? ఈమే రెండు కాగితాలు ఇచ్చాను, అందులో మన సీనియర్స్ కదా, అందుకని ముందు మన్న. పంతులు గారు, ముందు ఆ రెండు కాగితాల్లో ఉన్న వధువులకి ముహూర్తాలు పెట్టండి. రామరాజు గారు, వధువు తరఫున మీరు ఈ తాంబూలాన్ని డిఏజీ గారికి ఇవ్వండి. డీజిల్ వెళ్ళిపోయింది, ఇంకెంజిన్ స్టార్ట్ చేయొచ్చు. ఇంజిన్ అని కూడా పోసాడు. ఇది పిల్లరా బాబు, స్పీడ్ బ్రేక్ లేసింది. మా తమ్ముడే కరెక్ట్. అయ్యో, ఇంకా ఫస్ట్ గేర్ లోనే ఉన్నారు, సెకండ్ గేర్ లోకి రాని. అబ్బా, అమ్మ అబ్బా కనపడ్డారు కదా అని దెబ్బకి. లేకపోతే ఏమిటి నువ్వు చేస్తున్న పని? తప్పేం కాదు, ఇది మన సంప్రదాయం, పెద్ద చిన్నపిల్లలు కదా, కాస్త ఎంకరేజ్ చేద్దామని. నీకేం తెలుసని? ఇలాంటి శోభనాలు చాలా చూసా. సిగ్గులేదు? సిక్కుపడితే సృష్టి ఆగిపోతుందయ్యో పెద్ద మనిషి. గిల్లడ గిచ్చాడు చూసేస్తానండు. గిల్లడ గిచ్చాడు చూడలేవయ్యా. ఇదిగో కావాలంటే నేనే గిల్లుతా. బందరు లడ్డు తినిపిస్తాను, పిస్తరు వేస్తావా, చీరే సారే కొని పెడతాను, చేలోకొస్తావా. వయసు ఉంది, బాడీ ఉంది, తాజా తాజా మోజు ఉంది, లవ్ వాడదాం చల్లరే రాణి. అరే ఓ సంబా, thank you.
నిజంగా నమ్మలేకపోతున్నాను. ఆ రాఖీ గారు చావటం నా కళ్ళతో చూశాను. చచ్చింది రాఖీ అయితే కాదని రామరాజుకి చెప్తాడు. నిన్ను చంపడానికి కేసును తారుమారు చేసి మనల్ని కన్ఫ్యూజ్ చెయ్యాలని చూస్తున్నాడు ఆ ఇన్స్పెక్టర్ గాడు. నో, ఆ రాఖీ గాడు 100% చచ్చిపోయాడు. ఎందుకు సార్ అంత కోపం? ఆ రాఖీ గారు చచ్చి చావలేదు, బతికే ఉన్నాడు. ఈ ఫోన్ చేసిన వాడే. ఈ ఎల్ల ఫోన్ నంబర్ వీడికి, నాకు, ఆ రాఖీ గారికి తప్ప ఎవ్వరికీ తెలీదు. హలో, రామ్ బ్రహ్మానికి వాడే. రాఖీ, ఎక్కడున్నావు? కంగారు పడిపోయి నేను. కబుర్లొద్దు, నాకు కరెన్సీ కావాలి. 1-2 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు. కోట? అవును, నీ తమ్ముడి రహస్యానికి 50 లక్షలు, నీ పాపం పెదవి దాటనివ్వనందుకు 50 లక్షలు. ఓకే, ఎక్కడివ్వాలి? నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? చెప్తే మరో టెలిఫోన్ బూత్ మర్డర్ జరుగుతుంది, అందుకే చెప్పను. మళ్ళీ రేపు నేనే ఫోన్ చేస్తాను. 1 కోటి రూపాయలు గూట్లోకి చేర్చుంచు. 24 గంటల్లో వాడిని అడ్రస్ లేకుండా చెయ్యాలి. పట్టిస్తే 1 లక్ష. ఈ ఫోటోలోని వ్యక్తిని మాకు పట్టి ఇచ్చిన వారికి 1 లక్ష రూపాయలు నగదు బహుమతిగా అందజేయబడుతుంది. వస్తావా నాయన? స్వామి, మహర్షి ఎక్కడి నుంచి తమరి రాక? హిమాలయాల నుంచి వస్తున్నాను. హిమాలయాల మేంచా? మహానుభావ మహర్షి, మీకెన్నో మహిమలు తెలుసుంటాయి. మీ దివ్య దృష్టితో ఈ దుర్మార్గుడు దుష్టుడు ఎక్కడుంటాడు చెప్పు. స్వామి, ఏమి ఫేసు స్వామి! ఓహోహో, నమస్కారం స్వామి. స్వామి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తారంట. 1 లక్ష రూపాయలతో 4 ఆటోలు కొంటా. 4 ఆటోల్లో మొగోళ్ళని డ్రైవర్ గా పెడతా. స్వామి చెప్పండి స్వామి, ఎక్కడున్నాడు స్వామి? వీడి వెనక ఒక రహస్యం ఉంది, దిగేటప్పుడు చెప్తా. రండి స్వామి, రండి, కూర్చోండి స్వామి, దయచేయండి. ఆపు బిడ్డ, ఆపు. తీర్థశాల వచ్చింది. ఏమి తీర్థం స్వామి? ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తీసుకురా. బ్రాందీయా? అది తీర్థం కాదు స్వామి, మందు. తెలుసు, డాక్టర్ గారు మితంగా రోజు ఒక ఫుల్ బాటిల్ పుచ్చుకోమన్నారు. వాడేం డాక్టర్ అండి, నా గొట్టంగాడు. వాడి నెత్తి మీద ట్రాక్టర్ వేసి తొక్క. డబ్బులు ఇవ్వండి. 500 నోటికి చిల్లర లేదు, నువ్వు తీసుకురా, తర్వాత ఇస్తా. అలాగే, మీ వల్ల 1 లక్ష రూపాయలు వస్తుంటే ఇప్పుడు వస్తా. ఇదిగోండి స్వామి. ఎవ్వరూ లేని చోట ఆపారు. దిగండి స్వామి, రండి స్వామి. స్వామి, తీర్థం 100, ప్రసాదం 50, మీటర్ 100, మొత్తం 250 రూపాయలు. ఆ డబ్బులు ఇచ్చి ఆ దుష్ట దుర్మార్గుడి రాఖీ గారి ఇన్ఫర్మేషన్ చెప్తారన్నారు కదా స్వామి, చెప్పండి స్వామి. 1 లక్ష రూపాయల రహస్యం పబ్లిక్ గా చెప్పాలా, ప్రైవేట్ గా చెప్పాలా? పర్వాలేదు, ఇక్కడే చెప్పు. పెళ్లి కావాల్సి ఉండండి, ముక్కు చిత్త కొట్టించుకుని మరీ రహస్యం చెప్పడానికి వచ్చాను. అంతా విన్నాక నన్ను లోపలికి తోసేసి 1 లక్ష రూపాయలు మీరు. ఆ డబ్బు నీకే ఇప్పిస్తాను, చెప్పు. మీరు నన్ను చూశానండి. ఎక్కడ? రామ్నగర్ కళ్ళలో ఆటోలో ఇప్పుడే దింపేసి వచ్చానండి.
పాపా ఇలా నీకు బోరదనం వచ్చా? నువ్వు బోర్ ఆపకుండా ఈ కాలుని అంతా ఊదుకుంటూ వస్తే నీకు 50 రూపాయలు ఇస్తాను. ఇదిగో కావాలంటే ముందే తీసుకో. ఉండు వెళ్ళు. ఏమి పోలీస్ ఆట ఆడుతున్నావా? నాకేం తెలియదు, ఆయన వదమన్నాడు. ఎవరు? నేనే. సాక్షిని ఎందుకు చంపావు? వాడు నిన్ను చంపబోతున్నాడు. ఒక ఇన్స్పెక్టర్ని కాపాడడం కోసం ఎస్పీగా కాల్పులు తెలిపాను తప్ప నన్ను రక్షించడానికి కాదు. ఒక లేడీ కానిస్టేబుల్ని మానభంగం చేసిన రాక్షసుని రక్షించడానికి. నీలాంటి బాణి డిపార్ట్మెంట్ లో ఉండనిస్తే ఏదో ఒక రోజు డిపార్ట్మెంట్ కే తలకరువు పెడతావు నువ్వు. How dare you hit me? ఇన్స్పెక్టర్ ఒక ఎస్పీని నడి రోడ్డు మీద పట్టుకుని ఉతుకుతా ఉంటే అది చూసి జనం రెఫరీ లాగా ఏం లేచారంటే మీ యూనిఫారం స్టీల్సేసి ఆ గిన్నెలతో వంటింటి వచ్చి వంట చేసుకున్నాయా? సిగ్గు లేకపోసరి ఇటువంటి రీచుడిని డిపార్ట్మెంట్ లో ఉండనిచ్చినందుకు నిజంగానే సిగ్గుపడాలి. నిన్ను కాపాడటం కోసం పేల్చాను మరో అంటే నీచుడు గీచుడు అని బుద్ధి లేకుండా మారుతావేంటి? ఆ ఆకూరలు తిను, బుర్ర పెరుగుద్ది. ఆ ఆకూరను తిని తిని మేకప్రైన్ వచ్చినట్టుంది తమకి. లేకపోతే ఏమిటి, అతను రాఖీని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారని చెప్తుంటే అతన్నే సపోర్ట్ చేస్తున్నారు. సాక్ష్యం ఏంటి? శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే శవమే చెప్తుంది సాక్ష్యం. ఇదిగో డీఐజీ, హోమ్ మినిస్టర్ అనే మర్యాద కూడా లేకుండా అతను మీదపడి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావుంటయ్యా? ముందు సస్పెండ్ చేసే. సారీ, కావాలంటే ఆ ఎస్పీని సస్పెండ్ చేస్తాను. ఏం చెప్పినానమ్మా? మీరు చెప్పింది వినడానికి నేను మీ పార్టీ గుండాని కాదు, మీ పార్టీ కార్యకర్తని కాదు. ఏంటయ్యా ఏంటయ్యా ఇది, ఎట్లా రెచ్చిపోతున్నారు? రెచ్చిపోవటం కాదు, మా డిపార్ట్మెంట్ చచ్చిపోయింది.
భారత రాజకీయాలకు ఫస్ట్ పట్టి రౌడీలు కేడీలు రాజకీయ నాయకులు అవుతుంటే కాకి బట్టలు వంగి సలాం చేసే దౌర్భాగ్య స్థితి పట్టడంతో చచ్చిపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, చెప్పుచ్చు కొరత. ఒకప్పుడు నువ్వు దొంగతనాలు చేసినందుకు, దొంగసారా అమ్మినందుకు నీ ఒడ్డు మీద బట్టలన్నీ విప్పించి నిన్ను నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెట్టించాడు, గుర్తుందా? నీ బతుకులు తెల్లార్చడం కోసం తెల్లారేలోపు రాజధాని వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి మీ అందరి మీద రామరాజు తయారు చేసిన ఫైల్ సంధించి అప్పుడు నేనే నిన్ను తంతారు బూటు కాలుతూ. కోటికి 100 రూపాయలు ఇచ్చి గెలిచిన ఆకుకూరల లేఖినా కొడక మా ఆఫీసర్ని కొట్టారా? రామ్రమ్మ ఏంటి ఏది? ఇన్స్పెక్టర్ రామరాజ్ డిఐజీని చంపేశాడు, దానికి నువ్వు ఎస్పి సాక్ష్యం. వేసేవాడికి సంకెళ్ళు. ఇన్స్పెక్టర్ రామరాజు డిఐజీని మంత్రం చేశాడు, మంత్రం వెళ్ళిపెట్టుకోండి. రామరాజు వదలండి. లాఠీ దెబ్బలకు నేరస్తులు వచ్చే అరుపులు విని విని గోడలు మండికెత్తాయి. పోలీసు వాడి ఆత్మనాదం బడైతీగా ఉంటుంది. దమ్ము చాలేదా? రొమ్ము విరిగిపోయిందా? ఈ సంకెళ్ళు తెగే రోజు వస్తుంది, మళ్ళీ నా ఒంటి మీదకి కాకి బట్టలు వచ్చే రోజు వస్తుంది. అప్పుడు నేను లాఠీ అందుకుంటే నిన్ను కన్న అబ్బ అమ్మ అందరూ గుర్తుకొస్తారు. ఈ బాడీకి లాఠీ చాలరెస్పీ గారు, చెట్టిన ఒంటి మీద ఈ బ్రాందీ చిందితే అరుపు ఆకాశానంటుతుంది. నీ సహనానికి నా జోహార్. నీ శవానికి నా జోహారు చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నానురా. రాముడి గుడిలోకి రావణాసురుడు వచ్చినట్టు నిన్ని దేవాలయంలోకి రానిచ్చిన కాకిపట్టల పూజారిని లోకం క్షమించదు. ఎస్పి గారు, మీరు కొంచెం బయటికి వెళ్తే నేనే డిఐజీని చంపానని వాడితో చెప్పిస్తాను. కట్టేసి ఉన్నాను కదా అని ధైర్యంగా ముందుకు రాకు. కాకిపట్టల మీద ఒట్టేసి చెప్తున్నాను, పిసికి పారేస్తాను. కలంతో ఏంటండి? కావాలంటే మా ఇన్స్పెక్టర్ రామరాజు గారి కోసం నెత్తుతో సంతకాలు పెడతాం. సంతకాలతో పౌన్ జరిగే రోజులు పోయి రానమ్మా. నువ్వు అను ఆటోలో హైదరాబాద్ వెళ్ళిపోదాం. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి నీ పేరు గాంధీ అని చెప్పు. ఈ సంతకాలు వినపులు సరిగ్గా వినకపోతే మళ్ళీ సాంఘిక పోరాటం మొదలవుతుందని చెప్పు. అలాగే. బుద్ధుందా నీకు? రాంగ్ రూట్ లో వస్తావేంటి? నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. రాంగ్ రూట్ ఏదో రైట్ రూట్ ఏదో తెలుసు, బండి అడగది. వాట్ ద హెల్ యు మీన్? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? కాకి బట్టల్ని కానీ కమ్ముకున్న చండాల పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నానని నాకు తెలుసు. పిచ్చి పిచ్చిగా వాగేమంటే నేను అరెస్ట్ చేస్తాను. చూసావా రామదండు, వేసే దమ్ముంద చేతికి సంకెళ్ళు. Thank you.
కొందరం నిన్ను డిఐజీని చేయించారయ్యా. స్వభావం మా చేతితో టోపీ పెట్టించుకోవద్దయ్యా అంటే ఇన్నావా? పెట్టానో లేదో డౌన్ డౌన్ అంట. ఆ అరుపులు ఎంతసేపు అండి, దూలిపి పారేసి వస్తాను. వన్ని రెక్కలు పెట్టుకుని ఇడ్చుకోండి. వినపట్టావు లేదా? నీ ఆర్డర్లు ఎవడో ఇక్కడ వినడు. మర్యాదగా మా ఇన్స్పెక్టర్ గారి మీద రాసిన దొంగ కేసు విత్డ్రా చేసుకుంటే అడుగు బయట పెట్టగలవు. లేకపోతే? లేకపోతే ఏం చేస్తావురా? పోలీసు వేయండి, ఎర్ర టోపీని అవమానం చేస్తావా? సిగ్గులేదు? ప్రజల ప్రాణాలు కాపాడతానని అశోకుడి ధర్మచక్రం మీద ప్రమాణం చేసి వాళ్ళ రక్షించి ఆడుకుంటావా? ఆ కాగితం మీద చెందిన గాంధీ రక్త సాక్షిగా చెప్తున్నాను, అతని ప్రాణానికి హాని జరిగితే నువ్వు బ్రతుకుండవు, నీ హోమ్ మినిస్టర్ బ్రతుకుండడు. ఆరు గుండె పిస్తోలతో 6 కోట్ల మందిని నువ్వే భయపట్టలేవు. ఒక్క గుండు పేలితే వీళ్ళంతా నీ గుండె చీలుస్తారు. ఎందుకు సార్ భయపడతారు? ఇప్పటికి ఏం చేయమంటావయ్యా? ఇటేమో పోలీసులు తుపాకులు కింద పడేశారు, అటేమో ఆటో వాళ్ళు ఆటం బాంబులాగా అడ్డు నిలబడ్డారు. నాకు అసలు బీపీ షుగర్ పైగా హోమోని సిక్కి నీళ్ళు రెండు దెబ్బలు కొట్టారంటే అక్కడ నా పదవికి దెబ్బ వస్తాయా? నేనున్నాను రండి సార్, ఎవడడ్డొచ్చినా హోమ్ మినిస్టర్ గారిని కోర్టుకు తీసుకెళ్తాను. ఆ ఇన్స్పెక్టర్ గారికి ఉరి శిక్ష వేయిస్తాను. మీరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఏడు సార్ రండి. రామ్రమ్మో బొబ్బర్లంక రామ్రమ్మో, నీ అమ్మ కడుపు మారా అయిపోయిందయ్యా, సిరిగిపోయిందయ్యా, పూర్తిగా సిరిగిపోయింది. నిన్ను కొట్టిన వాళ్ళ అడ్రస్? అమ్మో, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ని పబ్లిక్ గా పోలీసు వాళ్ళు చితగొట్టి గుడ్డలు చించేశారని చీఫ్ మినిస్టర్ కి తెలిసిందంటే నా సిటీయే సిరిగిపోతుంది, నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. ఈ రోజు నువ్వు కోర్టుకొచ్చి తీరుతున్నావు. ఆ ఇన్స్పెక్టర్ గారు డిఐజీని చంపాడని చెప్తున్నావు, అప్పుడు వాడికి ఉరి శిక్ష, నా తమ్ముడు ఊపిరికి రక్ష. పిచ్చి పిచ్చిగా హైదరాబాద్ కన్నావంటే వెళ్లేది నువ్వు కాదు, నీ సెవెన్ పార్సల్. అసలు నన్ను మీరందరూ ఏమనుకుంటున్నారయ్యా? ఈ రాష్ట్రానికి ఏకైక హోమని హోమ్ మినిస్టర్ ని నన్నే ఇట్ట ఉతికి పారేస్తే పోలీస్ సెక్యూరిటీ లేకుండా కోర్టుకి ఎలాగ వెళ్తావు? పోలీసులు లేకపోతేనే సిఆర్పిని పిలిపిస్తాను. మీ ఒంటి మీద ఏగవాలకుండా కోర్టుకు తీసుకెళ్లే బాధ్యత నాది. దిగచ్చంటవా? ఈ పోలీసు వాళ్ళు కూడా ఆ పోలీసు వాళ్ళగా ఒత్తుకరు కదా. ఏం భయం లేదు, దిగండి సార్. కాలు కింద పడంగానే అంత పదార్థాలంట. యువర్ ఆనర్, హోమ్ మినిస్టర్ గారి సమక్షంలోనే ముద్దాయి డిఐజీ గారిని హత్య చేశాడు అంటే ఇంకా ఈ కేసుకు సాక్ష్యాలు వాదోపవాదాలు కావాలని నేను అనుకోవటం లేదు. ధర్మదేవతకు గంతులు ఉండొచ్చు కానీ మీకుండకూడదు. న్యాయం కోసం నల్లకోటు వేసుకున్న పీపీ పిచ్చివాడిలా మాట్లాడకు. చూసారా, చూసారా జడ్జి గారు, మీ ముందే అట్ట మాట్లాడతాడో. ప్రౌఢీల్ని మార్చాలని గవర్నమెంట్ దగ్గర నడలు తీసుకుని ఆరౌడి చేత స్మగ్లింగ్ షాపులు పెట్టించిన పెద్ద స్మగ్లర్ అండి ఈడు. అవ్వా, ఈడు పోలీస్ ఆఫీసరా? న్యాయ విచారణ చేస్తున్న హోమ్ మినిస్టర్ ని నా సమక్షంలో ఒక ఎస్పీ కళ్ళ ముందు డిఐజీని పొడిచి చంపిన హంతకుడు సార్ వీడు. వీడు పోలీస్ ఆఫీసరా? అయ్యా జడ్జి గారు, వీడు చేసిన తప్పు మరో పోలీస్ ఆఫీసర్ చేయకుండా ఉండాలంటే నడి రోడ్డులో వీడిని పూరి తీయాలి సార్. లేకపోతే హోమ్ మినిస్టర్ షూట్ చేసి మారేస్తారు. రేషన్ పడండి రా సార్. లాఠీలతో న్యాయం జరిగినప్పుడు తుపాకులతో న్యాయం జరిపించాలి సార్.
ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా మీరే మా ఆఫీసర్, మీకే సెల్యూట్ చేస్తాం. రామరాజు ఆవేశపడద్దు, కూల్ డౌన్. యువర్ ఆనర్, మూడు రంగుల జెండాకి సెల్యూట్ కొట్టిన ఈ చెయ్యి, మూడు సింహాల అశోక ధర్మచక్రం మీద ప్రమాణం చేసిన ఈ చెయ్యి గన్ చేత పట్టింది. పోలీసు వాళ్ళ చేతికి గవర్నమెంట్ వాళ్ళు తుపాకులిచ్చింది ఆత్మరక్షణ కోసం కాదు సార్, న్యాయరక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం. ధర్మదేవత ఇప్పుడు కళ్ళు తెరవకపోతే వీడు కళ్ళు మూస్తాడు. తేరా, ఆకుకూరలు తిని తిని బోర్ కొట్టినట్టుంది. వెరైటీగా బుల్లెట్ పడతావా? నన్ను సంపద్దు. నీ అమ్మకన్న నీ ప్రాణం మీద నీకంత తీపి, ఎవడమ్మో ఒక అన్నవాడు మాత్రం రౌడీ మగలర్ సంపద్దు. నువ్వు మనుషుల్ని చెప్పావు, నీకు ఓట్లు వేసిన వాళ్ళ నమ్మకాన్ని చెప్పావు, ఇప్పుడు కోర్టులో న్యాయాన్ని చెప్పడానికి వచ్చావు. నిన్ను నేను చెప్పితే తప్ప? అబ్బాయి, నాకు అసలు బీపీ షుగర్ పైగా హోమోని. వాట్? హోమ్ మినిస్టర్ నిజం చెప్పేస్తా, నన్ను సంపద్దు. చెప్పు. అయ్యా జడ్జి గారు, ఈ రామరాజు చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అండి. అతన్ని నేరస్తుని చేయాలని అనేక కుట్రలు మేమే చేశాం. లేడీ కానిస్టేబుల్ని నరసింహం మానభంగం చేసి చంపిన మాట వాస్తవం. ఇంకా సార్, డిఐజీని చంపింది రామ్ బ్రహ్మం, ఇతర కాదు. ఇప్పుడు చెప్పండి సార్ మీ తీర్పు. చూడు మిస్టర్ రామరాజు, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పిన సాక్ష్యాలు కోర్టులో చెల్లుతాయి, కానీ కత్తులతోనూ తుపాకులతోనూ పైపెట్టి చెప్పించిన సాక్ష్యాలు చెల్లవు. ఒకవేళ ఆయన చెప్పేది నిజమైనా కూడా నేను తీర్పు చెప్పలేను. ఈ సాక్ష్యం పనికిరాదు. ఈ సాక్ష్యం పనికొస్తుందా యువర్ ఆనర్? కొట్టుకుంటున్న ఈ గాంధీ సాక్ష్యం చెల్లుతుందా? ఆ దుర్మార్గుల కత్తులకి నెత్తురు చిందించిన ఈ గాంధీ సాక్ష్యం చెల్లుతుందా? న్యాయం కోసం రాజధానికి బయలుదేరిన ఈ గాంధీని చంపడానికి ప్రయత్నించారు, అతని సాక్ష్యం వినండి. వీళ్ళు నిజం సిఆర్పి కాదు జడ్జ్, నా మనిషి. అసలు సిఆర్పి అరుగో వ్యాన్లో ఉన్నారు. నన్ను దోషిగా నిరూపించే ఎవ్వరిని బతకనివ్వను, అందరినీ చంపేస్తాను. హోమ్ మినిస్టర్ మీద పగతో తీవ్రవాదులే పనిచేశారని జనం అనుకుంటారు. ఆగ్రహించిన ఈ బొబ్బర్లంక రామ్ బ్రహ్మం శ్రీలంక రావణ బ్రహ్మం అయిపోతాడు. ముందు నా మీద తీర్పు చెప్పబోయే జడ్జిని చంపండి. Oh,
రామరాజు